ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపేట వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి అన్నారు శుక్రవారం నాడు పట్టణంలో పదకొండవ డివిజన్ పరిధిలో అశోక్నగర్లో సాదిఖానాలో తిరుమల హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు నేడు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏర్పాట్లు తదితర కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ప్రభుత్వానికి సహకారం అందిస్తూ తిరుమల హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంతో సేవలతో పాటు స్వచ్ఛందంగా ఆసుపత్రి యాజమాన్యం పేద ప్రజల నివాస ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు ఆరోగ్యశ్రీలో నూతన సకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంది పలికారని అన్నారు రెండు వేల రెండు వందల వైద్య సేవలను ప్రజలకు ఉచితంగా అందించే విధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం జరిగిందని అన్నారు తిరుమల హాస్పిటల్ యాజమాన్యం గత కొంతకాలంగా పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందు స్థానంలో ఉన్నారని అన్నారు ఈ సందర్భంగా వార్డు ప్రజలకు గుండె కళ్ళు ఎముకలు దంతాలు తదితర సంబంధిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పదకొండవ డివిజన్ పార్టీ అభ్యర్థిని వెంపడపు విజయలక్ష్మి వి కళ్యాణ్ కుమార్ పొట్నూరు పాపారావు సుధా భాషా లక్ష్మణరావు పాల్గొనగా డాక్టర్ జ్యోతి డాక్టర్ వేదవతి డాక్టర్ చంద్రవతి డాక్టర్ రవళి డాక్టర్ దివ్య వైద్య సేవలు అందించారు కరోనా వల్ల మా వార్డు ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బంది ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మేము వార్డులో పర్య పర్యటించినప్పుడు చాలామంది మా దృష్టికి తీసుకుని వస్తే మేము వెంటనే మా స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారికి దృష్టి తీసుకురావడం జరిగింది ఆయన వెంటనే స్పందించి తిరుమల హాస్పిటల్ యజమానితో మాట్లాడి మా వార్డులో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మా వార్డు ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఎంతో మంది నాయకులు ఇతర పార్టీ నాయకులు పదవుల కోసం తహతహలాడుతున్న నాయకుల నుంచి నేడు ప్రజల మధ్యకు వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నవారు వైఎస్ఆర్సీపీ నాయకులను చెప్పొచ్చు డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు డాక్టర్లే మీ దాకా తీసుకువస్తానని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఎంతో మంది పాపం ఆరోగ్యంగా ఆరోగ్య సమస్యలు తీర్చుకునేందుకు డబ్బులు ఖర్చు పెట్టలేక రోజు రెండు రోజులు ఆగితే సరిపోతుంది దానంతట అదే తగ్గిపోతుంది అని ఎంతోమంది అనుకున్నారు మరి వాళ్ళకి ఉచితంగా ఇక్కడ ఆరోగ్య రీత్యా సమస్యలు తీరుస్తూ మరి ఉచితంగా మందులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్న మన శ్రీను గారిని ప్రత్యేకంగా అభినందించాలని కోరుకుంటున్నాను